వాళ్ళని ఎదగనీయకుండా తొక్కారు ఒక తొక్కు అంతే. బేసిక్గా ఏంటంటే 2019లో వాళ్ళు విడిగా పోటీ చేసినప్పుడు వాళ్ళ చావేది వాళ్ళు జావనిస్తే కనుక, ఇప్పుడు క్రిందసారి అట్లాగే 2014లో తెలుగుదేశం పార్టీ ఎంత రచ్చ చేసినా సరే దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పింది తెలంగాణ బీజేపీ. చెప్పి ఎన్నికలప్పుడు కూడా ఒప్పందం అనేటువంటి సీట్లకే ప్రచారం పరంగా ఇద్దరు గెలిచేయాలి, అక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. అప్పుడు వచ్చింది 5 సీట్లే బీజేపీకి, వీళ్ళకి వచ్చినటువంటిది 15 సీట్లు. అయినా వాళ్ళు అదే పాయింట్కి కట్టుబడి ఉన్నారు. కట్టుబడి ఉండటం వల్లనే ఈవెన్ హైదరాబాద్ ఎలక్షన్స్లోనూ అదే చేసుకొచ్చారు. అది 7% ఓట్లు వచ్చిన అట్లాగే నిలబడ్డారు. దాని ఇంపాక్ట్ ఇవాళకి ఎదిగింది. వీళ్ళు ఒంటరిగా చేస్తున్నారు అన్నప్పుడు పోలరైజేషన్ నిదానంగా వస్తుంది. 98లో జరిగింది అదే, 96, 98, 99 జరిగింది అదే. మళ్ళీ 2014లో మళ్ళీ ఆ స్టేజ్కి వచ్చారు. ఈ 2 సార్లు కూడా ఓ రకంగా దెబ్బతింది తెలుగుదేశం వల్ల. ఈ దఫా దెబ్బతింటోంది జనసేన వల్ల, అది కూడా బికాజ్ ఆఫ్ తెలుగుదేశం. అది ప్రత్యక్షంగా తెలుగుదేశం, ఇప్పుడు పరోక్షంగా తెలుగుదేశం బీజేపీ. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, సొంతగా ఎదుగుదాం అనుకుంది 2019లో. అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ ఏం ఒప్పందం కుదిరింది వీళ్ళిద్దరి మధ్యన, అది కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం ఒప్పందం కుదిరింది వీళ్ళిద్దరి మధ్యన? హోదా ఏమైనా ఇస్తానన్నారు పవన్ కళ్యాణ్, అంతకుముందు దేంతో విభేదించారు దాన్ని ఏమైనా ఇస్తానన్నారా, లేదా ఇంకోటి చేస్తానన్నారా? కానీ మోడీ ప్రధానమంత్రి కావాలని ఆడ ఆకాంక్షించాను, దేశం అభివృద్ధి మోడీ వల్లనే అవుతుందని ప్రజలు కూడా తీర్పిచ్చారు కాబట్టి ఆయనతోనే మేము కలిసి వెళ్తాం, 2024 కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? పవన్ కళ్యాణే కదా. నువ్వు జగన్ మాట తప్పాడు మడవ తిప్పాడంటే ఏం చేసింది ఏంది? మాట తప్పడం మడవ తిప్పడమే కదా. ఆ తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎన్నికలకు వచ్చేటప్పటికి పక్క వెళ్ళిపోయింది, తెలుగుదేశంతో పోతుంది. అయినా కూడా బీజేపీ మాత్రం వదిలిపెట్టకుండా, ఎందుకు అంటే బీజేపీని దొంగని చేసి చూపించి, అంటే కాపు సామాజిక వర్గం ఆల్టర్నేటివ్ కోసం బీజేపీ వైపుకి